धन्यवाद आंध्र प्रदेश राहुल गांधी गारी सारथ्य भारत जोड़ो यात्र విజయవంతమైన విషయం మీకు తెలిసిందే లక్షలాది మంది ప్రజలు రాహుల్ గాంధీ గారి కోసం అలాగే ఆయన ఏం చెప్తారు అనేదాని కోసం వారు వీరి సంగతి గుర్తు చేస్తూ ఉన్నారు ఆ స్ట్రెచ్ మొత్తం కూడా ఆ స్ట్రెచ్ అంతా కూడా మాకు ఎన్ని ఓట్లు పడ్డాయో మీకు బాగా మాకంటే మీకే బాగా తెలుసు రాహుల్ గాంధీ గారి పర్యటన యొక్క విజయం మనకి నాలుగైదు విషయాలని సూచిస్తుంది ప్రజల్ని కోరుతా ఉన్నా గమనించండి ఈ దేశం ప్రమాదంలో పడింది ఈ దేశ రాజ్యాంగం ప్రమాదంలో పడింది రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలు ప్రమాదంలో పడ్డాయి దేశ ప్రజల ఆస్తులు కూడా తమవి కాకుండా పోయే కాలం చూస్తా ఉన్నాం ఈ కనిటికి కాంగ్రెస్ పార్టీ పక్షాన నాయకుడు రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ రోజు పార్టీల పేర్లు వేరున్నా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది భారతీయ జనతా పార్టీ అని రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పారు అనుభవం కూడా అదే అధికార ప్రతిపక్ష పార్టీలు కనీసం రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని గురించి కూడా బీజేపీతో మాట్లాడడానికి సాహసం చేయలేని దుర్మార్గమైన కాలాన్ని చూస్తా ఉన్నారని చెప్పారు రాచరిక వ్యవస్థ అంతానికి కాంగ్రెస్ పార్టీ పోరాడింది ఈ దేశంలో రాచరిక పరిపాలనని అంతం చేసింది రాజా భరణాలను రద్దు చేసి నిజాం సంస్థాన అటువంటివి ముక్తం చేసి భారతదేశాన్ని నిలపరం చేసింది కానీ ఈ రోజున ఢిల్లీలో సుల్తాన్ కనీసం దళితులపైన మైనారిటీలపైన పేదలపైన అత్యాచారాలు జరుగుతూ ఉంటే ఖండించలేని భయత రాహిత్యంతో భయంతో బతికే పార్టీలు చూస్తున్నాం అధికార పార్టీ సహా ఈ రాష్ట్రంలో అసలు రాజ్యాంగ హక్కులు మానవుడికి ఇది భారతదేశంలో ప్రాథమిక హక్కు కింద అభిప్రాయ స్వేచ్ఛ ఉంది యు కెన్ ఎక్స్ప్రెస్ డిసెంట్ వే అసలు నిరసన చేపే హక్కు కూడా లేకుండా రోడ్డు మీదకి వస్తేనే అరెస్ట్ చేసి కొట్టే పరిస్థితి చూస్తూ ఉన్నాం రాజ్యాంగ హక్కులు మనకు లేకుండా పోయే కాలాన్ని చూస్తూ ఉన్నాం వీళ్ళు ఎవరైనా సరే గట్టిగా ప్రభుత్వం నుంచి వ్యతిరేక రాసినా మాట్లాడినా బహుశా మీకు నోటీసులు వస్తాయి బెదిరింపులు కూడా వస్తాయి కాంగ్రెస్ పార్టీ నాయకులకైతే అనేక సంస్థల నుంచి నోటీసులు కూడా వస్తాయి కాబట్టి ఇటువంటి రాజ్యాంగానికి దూరంగా ఉన్న వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాలు నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ఆర్ఎస్ఎస్ అసమర్థులందామా అవకాశవాదులందామా వీళ్ళు అధికారం కోసమే బతుకుతున్న పార్టీలందామా భారతీయ జనతా పార్టీతో అంటగాగే పరిస్థితిని సమాధానం చెప్పాలి వీళ్ళు ప్రజాక్షేత్రంలో నిలబెట్టు చేయబోతా ఉన్నాం విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మితే 3 లక్షల కోట్ల విలువైన విశాఖ స్టీల్ ప్లాంట్ని 20 వేల కోట్లకు 30 వేల కోట్లకు అమ్మే ప్రయత్నం చేస్తే అడ్డుకోవడానికి చేతగాని వాళ్ళు ఈ రాష్ట్రం గురించి ఏం మాట్లాడతారు ప్రజలను డైవర్ట్ చేస్తూ విశాఖపట్నాన్ని మాత్రం బోడిగుండుగా మార్చే కార్యక్రమం కనుక స్నేహితులారా నేను ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని ప్రత్యేకించి అనంతపురం కర్నూలు జిల్లా ప్రజానీకాన్ని వారు చూపించిన ఆదరాభిమానాలకు నేను వాళ్ళకి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఆ ప్రయాణం ఒకటి గమనించాం
అందరికీ తెలియనుగా ఆ జనాలు సర్వే చేయించారు. 90% మంది అక్కడికి వచ్చిన వాళ్ళలో పేద రైతాంగం అన్ని కులాల నుంచి ఉంది. ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు బలహీన వర్గాలలోని బలహీనులు అందరూ కూడా రాహుల్ గాంధీ గారి కోసం. రాహుల్ గాంధీ వెంట బహుశా నేను చూసిన అనేక యాత్రల్లో చాలా యాత్రలు చూశాను చాలామంది, కానీ మొన్న చూసిన రాహుల్ గాంధీ గారి పాదయాత్ర అనేది అట్లాగే చిన్న చిన్న ప్రతి ఊరికి ఒక రాజు. ఆయన చెప్పిందే వేదం, ఆయన చెప్తే పోలీసులు ఏమైనా చేస్తారు, వాళ్ళే ఎమ్మెల్యేలు అంటారు, లేకపోతే మంత్రులు అంటారు. బహుశా ప్రజల దగ్గర నుంచి దోచుకోవడానికే ఈ మంత్రులు ఉన్నారు, ఈ ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళకు బాధ కలగచ్చు, వాళ్ళకి ఇంకొక పని కూడా ఏమీ లేదు. ఈ ప్రభుత్వ అధినేత వాళ్ళకి పని కూడా ఏం చెప్పదు. నిరంతరం ప్రభుత్వ ఆస్తుల లేక ప్రజల వనరుల కబ్జా కార్యక్రమాలు తప్ప ఏమి కనపడలేదు. కనుక ఈ రాచరిక పరిపాలన బీజేపీ యొక్క పరోక్ష పరిపాలనని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఆ పని చేయమని రాహుల్ గాంధీ గారు చెప్పారు, చెప్తా ఉన్నాం ఈ రోజున. ఈ రాష్ట్రానికి కావలసిన ఏ ప్రయోజనాన్ని కూడా అడగలేని అసమర్థ రాజకీయ పార్టీలు ఉన్నాయి. రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజ్ రావాలి, బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ రావాలి. ఇక్కడికి అడిగే ఎమ్మెల్యే లేడు, చూసే మంత్రులు లేరు, మాట్లాడే రాష్ట్ర ప్రభుత్వం లేదు. నరేంద్ర మోడీ కాళ్ళకు మొక్కుతూ పోవడం తప్ప ఈ రాష్ట్ర రాజధాని ఎవరి సన్నాయి నొప్పు తప్ప అక్కడికి ఇక్కడికి మాకే కనపడడం లేదా. పరస్పరం రాజకీయ ఉద్యోగం తప్ప ఇంకేం మాకు కనపడడం లే. అధికార ప్రతిపక్షాలు రెండు కూడా చేయాల్సిన పని ఏంటంటే నరేంద్ర మోడీ అనే భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ మంచి స్థాన మంత్రిని నిలదీసి అమరావతికి ఇల్లు తీసుకొని రావడం. అందుకే తమ్ము లేదు, అనుకున్నాను చేత కాదు. కనుక చూస్తా ఉన్నాం, ప్రజల్ని ఆలోచించమని అడుగుతా ఉన్నాం. విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజ్, రాయలసీమ ప్రత్యేక ప్యాకేజ్, దిక్కు లేకుండా పోయింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్ముతా ఉంటే మాట్లాడే పెద్ద మనిషి లేడు ఓట్ల కోసం తప్ప. రాహుల్ గాంధీ వెంట బహుశా నేను చూసిన అనేక యాత్రల్లో చాలా యాత్రలు చూశాను చాలామంది, కానీ మొన్న చూసిన రాహుల్ గాంధీ గారి పాదయాత్ర అనేది ఈ అన్నిటికంటే కూడా అద్వితీయం. అది మనకి ప్రజలు ఈ రోజున రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు, మనందరినీ కోరుతా ఉన్నాం. ఈ పర్యటన విజయవంతం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజాస్వామ్య శక్తులకు బలాన్ని ఇవ్వడంతో పాటుగా ఈ దేశ భవిష్యత్తు కూడా కాపాడే నాయకుడు రాహుల్ గాంధీ గారు అని నమ్ముతూ ఈ దేశాన్ని కాపాడాలంటే ఈ రాష్ట్రంలో ఏ పరిపాలన సాగుతుందో ఎవరికీ అర్థం కాదు. ప్రజల గురించి మాట్లాడే వాళ్ళు లేడు. అనంతపురం తీసుకుందాం, రోడ్లు నీళ్లు ఎవరు అసలుకి ఎవరు చేస్తూ ఉన్నారు ఏమర్థం కావాలంటే కేవలం పైసలు వాళ్ళక మాకని ఆలోచించే కాలం వచ్చిందనే చూస్తూ ఉన్నాం. ఈ జిల్లాలో కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఒక్కటే శరణ్యం, రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానం రాజ్యాంగబద్ధంగా ప్రజల పక్షాన ప్రజల కోసం జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాము. అంతేకాకుండా స్పష్టంగా హామీలు ఇవ్వడం జరిగింది. ఏవైతే ఆ రోజున పార్లమెంట్లో యూనియన్ గవర్నమెంట్ తరఫున ఆనాటి ప్రధానమంత్రి వాగ్దానాలు చేశారో అన్ని వాగ్దానాలను అన్ని వాగ్దానాలను కూడా తూచా తప్పకుండా అమలు చేస్తాం. రాయలసీమ యొక్క ప్రత్యేక ప్యాకేజీతో సహా అంశాన్ని గుర్తు చేసుకుంటూ
మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు మాత్రమే ఇప్పుడు తెలియజేస్తున్నాను అతంతో అంతగాకే ఈ రాష్ట్ర ప్రభుత్వం వాటి వాళ్ళు ఈ దేశాన్ని నాశనం చేస్తా ఉంటే ఈ దేశాన్ని కాపాడే వాళ్ళు ముందుకు వస్తా ఉన్నారు మరొకసారని నమ్మి ఆయన నడుస్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ శాసనం స్పష్టంగా చెప్పారు ఆ మొత్తం స్టెచ్లో మాకు 60 రోజులు పట్టారు కానీ బహుశా 6000 మంది మొదటి 2 నిమిషాల్లో చెల్లిపోయారు ఆయన పాదయాత్ర ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన భావజాలం కాంగ్రెస్ పార్టీ యొక్క భావజాలం ఈ రోజున ప్రజలకు నమ్మకాన్ని కలుగజేస్తా ఉంది పేద రైతులు పేద ప్రజలు అన్ని కులాల వాళ్ళు చిన్న వ్యాపారులు సహా అట్లాగే దళితులు మైనారిటీలు ఆదివాసులు అందరూ కూడా ఈ రోజున ఈ ప్రభుత్వాలు భయపెడుతున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆ ఈడి పిడి సిడి అని చెప్పేసి వాళ్ళు ఇయనేమో సిఐడి సిపిఐ బియన ప్రజల యొక్క అది ఉత్సాహం కూడా కాదు విధమైన ఆర్త్య దగ్గర ఉండాలి మీరు రావాలి మీ నాయకత్వం అవసరం అని చెప్పేసి ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారి యొక్క పర్యటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజాస్వామ్యవాదులకు ఒక ఆశ ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీగా మేము మరింత పట్టుదలగా మరింత ఓపికగా ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది అలాగే మేమే కాదు అందరూ ప్రజాస్వామ్యవాదుల్ని కలుపుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఆ కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకొని ముందుకెళ్ళమని రాహుల్ గాంధీ గారు బాగా చెప్పారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరణ పెరుగుతుంది బికాజ్ కాంగ్రెస్ పార్టీ భావజాలం అనేది ఈ దేశాన్ని కాపాడుతుంది నేను ఎప్పుడూ తెలంగాణ రాజకీయాల గురించి పెద్దగా ఆలోచించలేదు